విద్యార్థులందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం రోజు మనం భక్తి ఉద్యమాన్ని గురించి తెలుసుకుంటాం ఇందులో భక్తి ఉద్యమం అంటే ఏమిటి భక్తి ఉద్యమం యొక్క లక్షణాలు ఏమిటి అలాగే భక్తి ఉద్యమకారుల్లో ప్రముఖుడైనటువంటి రామానుజాచార్యుల గురించి తెలుసుకోవటమే ఈరోజు తరగతి గది యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మొదట భక్తి ఉద్యమం అంటే ఏమిటో తెలుసుకుందాం మధ్యయుగంలో హిందూ సమాజాన్ని మరియు హిందూ మతాన్ని సంస్కరించడానికి ఆవిర్భవించిన మత ఉద్యమమే భక్తి ఉద్యమం ఇది దక్షిణ భారతదేశంలో ప్రారంభమయ్యి మొత్తం దేశమంతా కూడా విస్తరించింది ముఖ్యంగా క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో తమిళనాడులో ఆలవార్లు నయనార్ల నాయకత్వంలో ఈ భక్తి ఉద్యమం అనేటువంటిది వాస్తవంగా ప్రారంభమైనది అని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు ఇంతకీ ఆలవార్లు అంటే వైష్ణవ భక్తులు నాయనార్లు అనగా భక్తులు అంటే శివభక్తులు అనమాట తర్వాత మనం భక్తి ఉద్యమ లక్షణాలు గమనిద్దాం భక్తి ఉద్యమకారులందరూ కూడా దేవుడు ఒక్కడే అని చెప్పడం ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం అలాగే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు ఒక్కడే అని చెప్పడం భక్తి ఉద్యమం యొక్క ఒక లక్షణం ఇక తర్వాత ఈ భక్తి ఉద్యమకారుల్లో కొందరు విగ్రహారాధనను వ్యతిరేకించారు కొందరు ఆమోదించారు అలాగే జ్ఞానం పొందడం భక్తిలో భాగమని అటువంటి జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని బోధించారు అంతేకాకుండా పూజా పునస్కారాలని అలాగే కర్మకాండాలను యజ్ఞ యాగాది క్రతువులను వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది దాంతోపాటుగా పూజారుల పెత్తనాన్ని సంస్కృత భాషను కూడా వీళ్ళు వ్యతిరేకించి తమ యొక్క రచనలు కానీ తమ యొక్క బోధనలు కానీ అన్నీ కూడా కేవలం ప్రజల భాషలోనే వీళ్ళు చెప్పడం జరిగింది ప్రజల భాషలోనే వీళ్ళు తమ యొక్క రచనల్ని రాయడం జరిగింది ఇక దీంతో పాటుగా ఈ భక్తి ఉద్యమకారులందరూ కూడా పూర్తిగా కుల వ్యవస్థను ఖండించారు దాంతోపాటుగా చాలామంది భక్తి ఉద్యమకారులు దిగువ కులాలకు చెందిన వాళ్ళే ఉండటం ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం అలాగే సమాజంలో పేరుకుపోయినటువంటి మూఢాచారాలను అలాగే అనే అనేక సాంఘిక దురాచారాలను కూడా వీళ్ళు పూర్తిగా ఖండించారు ఇవన్నీ కూడా భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇక భక్తి ఉద్యమకారుల్లో ప్రముఖుడైనటువంటి రామానుజాచార్యుడి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో భక్తి ఉద్యమకారుల్లోనే సుదీర్ఘకాలం పాటు జీవించినటువంటి వ్యక్తిగా మనం రామానుజాచార్యుని గారిని పేర్కొనవచ్చు ఈయన క్రీస్తు శకం వెయ్య పదిహేడవ సంవత్సరంలో శ్రీ పేరంబదూర్ అనేటువంటి ప్రాంతంలో తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ పేరంబదూర్ అనేటువంటి ప్రాంతంలో కాంతిమతి మరియు కేశవ సోమాజీ దంపతులకు ఇతడు జన్మించడం జరిగింది రామానుజాచార్యులకు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఇలయ పెరుమాల్ సుమారు నూట ఇరవై సంవత్సరాల పాటు జీవించి పదకొండు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఇతడు తిరుచినాపల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీరంగం అనేటువంటి ప్రాంతంలో మరణించారు సో ఈ రకంగా ఈ సుదీర్ఘ కాలం పాటు జీవించినటువంటి రామానుజాచార్యుడు తన జీవితంలో మొత్తం అంతా కూడా వైష్ణవ భక్తిని ప్రచారం చేస్తూ భక్తి మార్గం ద్వారా ప్రజల్లో జ్ఞానాన్ని పెంపొందిస్తూ హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలను ఇతడు రూపుమాపడానికి ప్రయత్నిస్తూ హిందూ సమాజంలో పేరుకుపోయినటువంటి కుల వ్యవస్థను పూర్తిగా ఖండిస్తూ అన్ని కులాల వారు కూడా దైవారాధనలో పాల్గొనవచ్చని పేర్కొన్నటువంటి వ్యక్తి రామానుజాచార్యుడు తన గురువుగారైన యాదవ ప్రకాష్ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని ఎన్నో అంశాలపై అతని ద్వారా తన యొక్క సందేహాలను నివృత్తి చేసుకుని అపారమైనటువంటి పాండిత్యాన్ని అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి తను ఏదైతే నేర్చుకున్నాడో ఏ జ్ఞానమైతే పొందాడో అదంతా కూడా తన జీవితాంతం కూడా ప్రజలకు తెలియజెప్తూ అతడు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఇతని యొక్క బోధనలను మనం గమనించినట్లయితే ఇతడు విశిష్ట అద్వైతమును బోధించాడు అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు ప్రతిపాదించగా దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇతడు విశిష్ట ద్వైతమును బోధించాడు ఇంతకీ విశిష్ట ద్వైతము అనేటువంటిది ఈ రామానుజాచార్యుడు ప్రతిపాదించినటువంటి ఒక వేదాంత దర్శనము నారాయణుడు అంటే విష్ణువు పరబ్రహ్మమైన భగవంతుడని ఈ తత్వము ప్రతిపాదిస్తుంది విష్ణు మరియు లక్ష్మీదేవిల ఆరాధన వలన దీనిని శ్రీవైష్ణవని కూడా అంటూ ఉంటారు ఇది విశిష్ట సంబంధించినటువంటి అంశం అలాగే శ్రీ శైష్ణవము అనే ఒక కొత్త శాఖను స్థాపించారు ఈ శ్రీ శైష్ణవములోని సభ్యులందరూ కూడా కృష్ణుణ్ణి ప్రధానంగా పూజించడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఇతడు బోధించినటువంటి మార్గాన్ని మనం గమనిస్తే ప్రాపప్తి మార్గం ఈ మార్గము అనగా సెల్ఫ్ సరెండర్ టు గాడ్ అంటే మనం దేవుడికి సరెండర్ అవటమే ఈ యొక్క ప్రాపప్తి మార్గం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఈ రామానుజాచార్యుడు శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని ప్రతిపాదించాడు ఎన్నో బోధనలు చేసినటువంటి రామానుజాచార్యుడు సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను కులం ద్వారా జరుగుతున్నటువంటి ఆధిపత్య ధోరణులని పూర్తిగా ఖండిస్తూ అనేక రచనలు చేయటం జరిగింది ఆ గ్రంథాలను మనం గమనించినట్లయితే ఒకటి వేదాంతసారం రెండు వేదాంత దీపిక మూడు వేదాంత సంగ్రహ నాలుగు శ్రీభాష్యం ఐదు గీతాభాష్యం ఆరు భావార్థ దీపిక మొదలుగు అనేక గ్రంథాలు రాసినటువంటి ఈ రామానుజాచార్యులు పదకొండు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో శ్రీరంగం ప్రాంతంలో మరణించడం జరిగింది విద్యార్థులరా మరి మనం అనుకున్నటువంటి మూడు కాన్సెప్ట్లు ఇక్కడ చెప్పుకోవటం జరిగింది అంటే భక్తి ఉద్యమం అంటే ఏమిటి భక్తి ఉద్యమ లక్షణాలు గమనించాం దాంతోపాటుగా భక్తి ఉద్యమకారుల్లో రామానుజాచార్యుడి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న టాపిక్కి సంబంధించి ఒక చిన్న ప్రశ్నను ఇక్కడ ఇస్తాను దానికి సరైనటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి మరో టాపిక్లో తిరిగి మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు ఈ మరలిధర క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు